హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ రిజల్ట్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ బిందు ఓటింగ్ చూసుకుంటే రికార్డ్ బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక్క రోజులో బిందుకి ఓటింగ్ అనేది వార్ వన్ సైడ్ లాగా ఉంది. అంటే మొత్తం ఓటింగ్ లో సగం ఓట్ల వరకు బిందుకే పడుతున్నాయి. ఇక రిమైనింగ్ ఓటింగ్ ని మాత్రమే మిగతా కంటెస్టెంట్స్ షేర్ చేసుకుంటున్నారు. ఇక అనిల్ అయితే డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నాడు. సో నిన్నటికి ఇప్పటికీ అనిల్ కి ఓటింగ్ బాగా తగ్గింది. ఇక రేపటికి గానీ ఇలాగే కంటిన్యూ అయితే తను ఎలిమినేషన్ జోన్ లో ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక ఓవరాల్ గా ఓటింగ్ ని చూస్తే పర్సంటేజ్ వైజ్ బిందు 38% ఓటింగ్ తో టాప్ 1 పొజిషన్ లో ఉంది. ఇక సెకండ్ పొజిషన్ లో అయితే శివ ఉన్నాడు. శివకి ఓటింగ్ కాన్స్టాంట్ గా జరుగుతుంది. సో తనైతే 16% ఓటింగ్ తో ఉన్నాడు. ఇక థర్డ్ పొజిషన్ లో అయితే ఇక్కడ అరియానా 12% ఓటింగ్ తో ఉంది. అరియానాకి కూడా కాన్స్టాంట్ గా ఓటింగ్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో మిత్ర 10% ఓటింగ్ తో ఉంది. ఇక నిన్నటికి ఈ రోజుకి చూస్తే మిత్ర ఓటింగ్ బాగా పెరిగినట్టు తెలుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ పొజిషన్ లో తేజస్వి 9.5% ఓటింగ్ తో ఉంది. ఇక్కడ మిత్రాకి తేజస్వికి ఓటింగ్లు అయితే పెద్ద డిఫరెన్సెస్ లేవు. ఇక నెక్స్ట్ అనిల్ 9% ఓటింగ్తో 6th ప్లేస్లో ఉన్నాడు. కొన్ని సైడ్స్లో అయితే అనిల్కి ఓటింగ్ బాగా ఉన్నప్పటికీ కూడా తనైతే డేంజర్ జోన్లోనే ఉన్నాడు. ఇక నెక్స్ట్ శ్రవంతి 6% ఓటింగ్తో లీస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇదే ఓటింగ్ కానీ కంటిన్యూ అయితే శ్రవంతి ఎలిమినేట్ అవ్వడం ఖాయం. కానీ 2 వీక్స్ నుంచి మనం చూస్తూ ఉన్నాము, లాస్ట్ డే ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే మనకి ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇప్పటి వరకు డేంజర్ జోన్ లో ఉన్నా గానీ రేపు ఒక్కరోజు ఓటింగ్ తో సేఫ్ జోన్ లోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి రేపటి ఓటింగ్ తో మనకి ఒక క్లారిటీ వస్తుంది ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. ఇక ఈ వీక్ హౌస్ కి కెప్టెన్ అఖిల్, అయితే రేషన్ మేనేజర్ బిందు. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.